శ్రీనివాస్ రెడ్డి గారిది మీరు కాంబినేషన్స్ వరుసగా చేసుకుంటూ వెళ్ళిపోయారు. కాంబినేషన్ నాతో ఉండేవాడండి అతను. నేను వైఫ్ సినిమా చేసినప్పుడు పరిచయం అయ్యండి, వైఫ్ కూడా ఎటర్ అతను. అంతకుముందు డైరెక్టర్గా చేశాడు, ఇబ్బందులు అయ్యి ఆయన దగ్గర చేశాడు, సినిమాకు పరిచయం. ఇంకా అక్కడి నుంచి నాతో ట్రావెల్ అయ్యాడు. ఓకే ఓకే. నాతో ట్రావెల్ అయిన సందర్భంలో నేను అప్పటికే బిసిబిసి అని ఒక కన్నడ సినిమా నేను కొన్నా, అమ్మాయి బాగుందనే సినిమా ఒకటి, నాది మంచి సినిమాలో వన్ ఆఫ్ ది బెస్ట్ అమ్మాయి బాగుంది. ఆ సినిమా ప్రొడ్యూసరు బిసిబిసి అని ఒక కన్నడ సినిమా కొంటే నేను కొన్న అమ్మాయి బాగుంది ఆ ప్రొడ్యూసర్కి ఇచ్చి అతని దగ్గర ఉన్న బిసిబిసి నేను తీసుకున్నా. ఓకే. ఆయన చేస్తా అన్నారు ఆ సినిమా, ఆయన దగ్గర బిసిబిసి ఉంది, అది నాకు ఇచ్చారు. సో నేను శ్రీనివాస్ రెడ్డి కోసం ఫ్రీగా ఇచ్చా, ఫ్రీగా ఇచ్చి ఆ సినిమాకి నేను ఆ ప్రొడ్యూసర్ గారు ఎంత ఇస్తా అంత తీసుకొని పనిచేశా. నేనేం డిమాండ్లు చేయలేదు. ఆ తర్వాత టాటా బిర్లా, అది నా సినిమానే, నా సొంత సినిమానే అది టాటా బిర్లా. నా ఫ్రెండ్ని ప్రొడ్యూసర్ని చేశా సినిమాకి, ఓకే, గోపి. దానికి ఇతన్నే డైరెక్టర్గా పెట్టుకున్నాం. ఆ తర్వాత ఆయన చాలా పెద్ద డైరెక్టర్ అయిపోయాడు, మనకు సంబంధం లేదు ఇంకా. సహజంగానే సినిమా ఎట్లయితే తీసుకుందో అలాగే ఆయన దాన్ని వెళ్ళిపోయాడు. మన దాన్ని మనం నాటోగ్రాఫ్ సినిమా అనేది మీరు కొందాం అనుకున్నారు. బెల్లంకొండ సురేష్ గారు కొన్న తర్వాత మీకు వెళ్ళి అప్రోచ్ అవుదాం, అసలు ఆ సినిమా నాకు కనెక్ట్ అయిన సినిమా కదా అనేది ఆలోచన కలగ నేను అనుకోవటం. గోపాల్ రెడ్డి గారికి నేను సరిపోను అనిపించినట్టుంది అది నాకు. కెమెరామెన్ గోపాల్ రెడ్డి గారు, ఓకే ఓకే. ఆయనే డైరెక్టర్ కదా? అవును, ఆయన డైరెక్టర్. నా పేరు వచ్చింది వాస్తవంగా. ఓకే. ఇప్పుడు వచ్చిందంటారో రాలేదంటారో అది వేరే విషయం కానీ, ఇప్పుడు నాకు నేను ఎక్స్పెక్ట్ చేశాను కూడా. ఇప్పుడు వాస్తవంగా నాకు బాగుంటుంది ఆ సినిమా టైంకి, ఆ కుడు ఆ మిస్సమ్మ ఆ నేచురల్ సినిమాలకి. కరెక్ట్. ఎందుకంటే రవితేజ గారి ఇమేజ్కి అది సరిపోవాలి. కరెక్ట్ కరెక్ట్. వేరే ఏం కాదు, కానీ ఇప్పుడు మీరు ఆలోచిస్తుంటే నిజమే అది. అదే ఆ సందర్భానికి మన టైం కూడా సాత్ ఇవ్వాలి. అవును. ఆ డైరెక్టర్ ఫ్రెండ్ నాకు చాలా మంచి ఫ్రెండ్. నేను మిస్సమ్మ అయిపోగానే చేయాల్సిన సినిమా అది. ఫిలిం సిటీలో షూటింగ్ చేస్తున్నప్పుడు ఆ డైరెక్టర్ నా దగ్గరకు వచ్చి, మిస్సమ్మ ఏదో గుర్తులేదు నాకు ఫిలిం సిటీలో షూటింగ్ చేయాలి, నాకు ఆ డైరెక్టర్ ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి ఒక 2 లక్షల రూపాయలు ఇస్తే నేను ఈ సినిమా నీకు తెలుగు రైట్స్ ఇస్తానని అన్నాడు. మా నాన్నకి 2 లక్షల రూపాయలు ఇచ్చి, నాన్న నువ్వు పొలం కొనని చెప్పి డబ్బులు ఇచ్చున్నా అంత ముందు రోజు. ఓకే. కాలం కలవకపోవటం అంటే అట్లానే ఉంటుంది. నా దగ్గర లేవండి, నా దగ్గర నిన్న నేను ఇంటికి పంపించాను, మా నాన్నకి ఏదో అవసరం అంటే అని ఆ డైరెక్టర్తో కూడా మాట్లాడించి నాతో, హీరో కమ్ డైరెక్టర్ ఆయన, నాటోగ్రాఫ్. అది తర్వాత బెల్లంకొండ సురేష్ గారు కొన్నారు, అలా అది ఒకటి మిస్ అయింది నాకు. నేను చేస్తుంటే ఇంకో రకంగా ఉండేది అది. రవితేజ ఇమేజ్కి చిన్నదైంది అది సినిమా. అవును కరెక్ట్. ఆ రోజు ఆయనకు ఉన్నారు ఇమేజ్కి చిన్నదైంది అనిపించింది నాకు. మీకు ఒక గమ్మత్తైన విషయం చెప్పాలనుకున్నాను నేను ఈ సందర్భంలో, సినిమాల విషయం వచ్చింది కాబట్టి. నేను తాజ్మహల్ సినిమా సొంతంగా మన ఓన్ బ్యానర్ అది చేశాను. చాలామంది హీరోలను అడిగానండి, ఎవరు రాలా. అంటే నాకు అందరు తెలిసిన వాళ్ళు బాగా క్లోజ్ ఉండే వాళ్ళే మళ్ళీ. ఓకే. శ్రీకాంత్ మాత్రం వచ్చాడు, నేను అడిగాను సరే నేను వస్తారా అన్నాడు. బాగుంటాడు నాతో శ్రీకాంత్. ఓకే. కొంతమంది పేర్లు చెప్పడం అనవసరం. ఓకే. ఎందుకంటే అప్పుడు సిచ్యువేషన్ అలా ఉండేది. ఓకే ఓకే. ఇక్కడ ఎవడికి వాడు వాడికి కాంపిటీటర్. రైట్. సహజం అది. నేను ఆలోచిస్తే నాకు ఇప్పుడు అనిపిస్తుంది, అప్పుడు బాధేసింది, ఇప్పుడు ఆలోచిస్తుంటే అనిపించింది ఆ కాలానికి అది కరెక్ట్. ఇవాళ ఏమైపోయింది, హీరోలు క్లోజ్గా ఉండటం, ఇద్దరు ఫ్యాన్స్ క్లోజ్గా ఉంటున్నారు. కరెక్ట్. అర్థమైందా? నాది మాది నా టైంలో ఉన్న ఆర్టిస్టులందరూ సంధికాలం అండి. అటు పాతకి ఇటు కొత్తకి మధ్యలో ఉన్నటువంటి ఒక పీరియడ్ అది. పీరియడ్. ఓకే. దాంతో కొంతమంది నిలబడ్డారు, కొంతమంది దెబ్బతిన్నారు నాలంటి వాళ్ళు. ఓకే ఓకే. అర్థమైందా? సో ఇక ఆ సినిమా తీసిన తర్వాత నాకు అనిపించింది నాకేం పెద్ద పోయిందే లేదు, అందులో ఒక 25 లక్షలు పోయి ఉంటాయి. ఓకే. అంతే, అంతకుమించి ఏమి ఆ సినిమా ఇబ్బంది పెట్టలా నన్ను. ఓకే. యాక్చువల్గా నేను నిజం చెప్తున్నాను, నేను వేరే హీరోని పెట్టి చేద్దామని తీసుకున్న సినిమా అది. వేరే ఇంకో కుర్రాడిని పెట్టి చేద్దామని తీసుకున్న సినిమా, హీరో పేరు నేను చెప్పను. ఓకే.
అతను ఇబ్బంది పడ్డాడు చేయనంటే ఏమీ ఇబ్బంది పడ్డా, నేనే తగ్గి నేనే చేశాను. ఓకే, చాలా పెద్ద హిట్ కన్నడలో సినిమా, 250 రోజులు ఆడింది సినిమా. ఓకే, ఆ పీరియడ్కి మీకు కాలం మన టైం బాగాలేకపోతే ఎలా జరుగుద్దంటే, సమయ విభజన టైము సల 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 కాగుతుంది, ఎగబడుతున్నారు తెలంగాణ వాదులంతా ఎగబడుతున్నారు సినిమాల మీద ఆ టైంలో రాష్ట్ర సాధన కోసం. రైట్ రైట్ రైట్, అక్కడ పడింది మన సినిమా. ఓకే ఓకే, అల్లర్లో పడిపోయింది. గమ్మత్ ఏంటో తెలుసా మీకు, అన్ని స్టోరీ బేస్డ్ సినిమాలు అండి నేను చేసినాయి. ఇప్పుడు టీవీలో వస్తుంటే చూస్తే అందరూ మాట్లాడుతుంటారు, బొబ్బలే ఉంది సినిమా. మన సినిమా రిలీజ్ రోజే ఏదో పెద్ద సినిమా పడేది, సడన్గా రిలీజులకు వచ్చేయి అనుకోకుండా, ఆ డేట్లుంటే మనం బాము. ఓకే, చాలా మంచి సినిమాలు మిస్ అయినాయి. సో నీతి ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో నీకు కావాల్సిన టైం బాగుండాలి, టైం బాగుండాలి, దట్స్ ఆల్. అది టైం ఈజ్ ద మేజర్ రోల్ అండి. కానీ ప్రొడక్షన్ వైపు మీరు రావడానికి రీజన్ కాదు, నేను టాటా బిర్లా, అదిరిందయ్య చంద్రం, సారీ అదిరిందే కాదు, మా ఆయన చంటి పిల్లాడు, ఇవన్నీ వాడు నాకు అనుభవం ఉంది. అంటే గోపి గారు ఉండు. ఓకే ఓకే, నాకు అనుభవం ఉంది. అది తీయటం అనేది రాంగ్ డిసిషన్ నేను అనుకోను, కానీ నేను సినిమా తీయటం అనేది, ప్రొడక్షన్ చేయటం అనేది ఆ టైంలో చేయటం అనేది రాంగ్ డిసిషన్. ఓకే ఓకే ఓకే. ఇంకొకటి కూడా ఏంటంటే, మన అనుకునేవాళ్ళు సహకరించకపోవటం కొంత ఆ టైంలో, అంటే వాళ్ళు సహకరించకపోవటానికి కారణం కూడా నా బ్యాడ్ టైం అంతే. వాళ్ళని నేను బ్లేమ్ చేయలేను. ఇప్పుడు ఆ రోజు బాధపడ్డా కూడా మనం బ్లేమ్ చేయలేము ఎవరిని. నా టైం బాగుంటే ఇవన్నీ ఉండవు కదా. కరెక్ట్. నా ఒక వారం 10 రోజులు విపరీతమైన తుఫాను, అద్భుతమైన తుఫాను, తుఫానుకు ముందు రోజు సినిమా, తుఫాన్లో రిలీజ్ అయిన సినిమా ఇంకా పోయింది అనుకున్నారు జగదగ్గురుడు అతిలోక సుందరి. ఇప్పటికీ అదొక చరిత్ర. అవును, కథ బాగుండాలి, టైం బాగుండాలి. కథ బాగున్నా ఎందుకు ఆడలేదు అని అంటే టైం బాగాలేదు, దట్స్ ఆల్. సింపుల్ లాజిక్. బాపు గారి సినిమా అనౌన్స్మెంట్ అయిన తర్వాత ఆగిపోయిందా? నా పేరు మారిపోయింది. కారణం అండి? లేదు, అనిల్ అన్న శ్రీకాంత్ అన్న పెట్టాలనుకున్నాడు. ఓకే, ఆయన ప్రొడ్యూసర్. ఓకే, బాబు గారి చాయిస్ నేను. అంటే ఈ మిస్సమ్మ ఇవన్నీ రిలీజ్ అయింది కదా, బాగానే ఆడింది ఆ సినిమా కూడా. సినిమా బాగా ఆడింది, మంచి సినిమా. అందులో ఏమి మంచి సినిమా, అది నా బ్యాడ్ లక్. అది అది మిస్ అయింది, అలా అలా అదో సినిమా మిస్ అయింది. ఇంకోటి చెప్తాను మీకు నేను, మా నీలకంఠ గారు చేశారు, రాజాతో చేశారు ఆ సినిమా, రాజాను జెనీలియా, మేధావి. మేధావి భలే ఉంటుందండి కథ, కానీ రాజాకి వెళ్ళినాక మార్చారు ఆయన కొంచెం కథని. నాకు చెప్పిన కథ అయితే నేను అనుకున్నా నేను స్టార్ అయిపోయానని. ఓకే, దాంట్లో మార్పులు చేశారు, ఒకవేళ హీరో మారాడని ఆ రకంగా జరిగిందేమో. కానీ నీలకంఠ గారు కూడా ఆ సినిమా ఆ రోజు నాతో చేస్తుంటే ఇంకో రకంగా ఉండేదేమో, ఆయన కెరీరు నా కెరీరు. ఓకే, అదొకటి మిస్ అయిపోయింది. నాకు చెప్పిన కథ వేరే, అక్కడ అక్కడ కనపడ్డ దాంట్లో చాలా వేరియేషన్ ఉంది. అంటే హీరోని మారాడు. ఓకే ఓకే, అది రాజాను పెట్టి చేశారు తర్వాత. అది నాకు చెప్పిన కథ అదే సినిమా చేసుంటే అదో డిఫరెంట్ అండి. భలే సినిమా, భలే కథ అది. అసలు నేను అనుకున్నా ఓ కాంబినేషన్ ఇంక ఇది సెట్ అయిపోద్ది ఫర్ ఎవర్ అనుకున్నా. ఆయన టైమో మన టైమో.